తానొక ఒక ఎమ్మెల్యేగా కాకుండా నియోజకవర్గంలోని ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆయన పర్యటించారు. మొదటిసారి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండలంలోని పతిపాక క్రాస్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు మహిళలు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు అభివాదం చేస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 15 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధితో పాటు పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100% అమలు చేసే విధంగా చూస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు పైరవీకారులను నమ్మకుండా తననే నేరుగా వచ్చి కలవాలని కోరారు. తొంభై 4000 మంది ప్రజలు నాకు ఓటేసి బలపరిచిండు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ధర్మారం కానీ ఈ ధర్మపురి నియోజకవర్గం 6 మండలాలు 129 గ్రామాల పట ఒక ఎమ్మెల్యే కాదు ఒక సేవకుడిగా పనిచేసుకుంటా, ప్రతి గ్రామము ప్రజలకు నేరుగా కలుస్తా, ప్రతి వాడకి వెళ్తా, ప్రతి పేదవాళ్ళ కష్టాలు తెలుసుకుంటా. వారానికి 2-3 సార్లు గ్రామంలో నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకొని 6 గ్యారంటీ పథకాలు 100% అమలు అయ్యే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఏ యొక్క ప్రజలు కూడా ఏ వర్గం ప్రజలు కూడా ఎమ్మెల్యే అంటే మా లక్ష్మణ్ కుమార్ మా సేవకుడుగా నేరుగా రావాలి. ఏ పైరోకారిని కానీ ఎవరిని కానీ ఆశ్రయించద్దు. ప్రజలు నేరుగా వచ్చి కష్ట సుఖాలు చెప్పాలి. మీ కష్ట సుఖాల్లో మీ లక్ష్మణ్ కుమార్ అన్న మీకు ఇంటికి పెద్ద కొడుకులాగా, మీకు తమ్ముడులాగా, మీ కొడుకులాగా మీకు సేవ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు అమలు చేసుకుంటూ సాగునీరు తాగునీరు ఇచ్చే విధంగా, వైద్యం ఇచ్చే విధంగా, చదువు ఇచ్చే విధంగా మీ లక్ష్మణ్ కుమార్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఇవన్నీ కూడా అమలు చేస్తారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ